పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన టీ ట్వంటీ లోని విఫలమయ్యాడు సిరీస్ చివరి మ్యాచ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి వికెట్ ను సమర్పించుకున్నాడు ఆదివారం జరిగిన మూడో మ్యాచ్ లో డేవిడ్ విల్లి బౌలింగ్ లో ఫ్లిక్ షార్ట్ తో ఫోర్ స్ట్రైట్ సిక్స్ కొట్టి ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించాడు అయితే దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఆ తర్వాత బంతికే జేసన్ రాయ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు తాను ఆడిన ఈ సిరీస్ లో రెండు మ్యాచ్ లో కలిపి కేవలం పన్నెండు పరుగులే చేయడం అభిమానుల్ని నిరాశపరిచింది ఇకపోతే మూడో మ్యాచ్ లో భారత్ పదిహేడు పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసింది సూర్యకుమార్ యాదవ్ ఒంటి చెత్త గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ చివరిలో వికెట్ ను కోల్పోవడంతో భారత్ ఓటమి పాలైంది అయితే మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు ముఖ్యంగా జట్టులో కూర్పులు విరాట్ కోహ్లీ ఫామ్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు విరాట్ కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడుతూ ప్రతి ఆటగాడు ఏదో ఒక సమయంలో ఫామ్ కోల్పోతాడు ఆ తర్వాత పుంజుకొని తిరిగి ఫామ్ లోకి వస్తాడు అయితే చాలా వరకు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాడికి ఎప్పుడు నాణ్యత తగ్గదని కోహ్లీ ఫామ్ కి సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని రోహిత్ పేర్కొన్నాడు నేను కూడా ఒక దశలో ఫామ్ కోల్పోయాను చాలా మంది ఆటగాళ్ళకి ఈ విధంగా జరుగుతుంది ఇదేమి కొత్తది కాదు ఎంతో కాలంగా నిలకడగా రాణిస్తున్న ఆటగాడు ఒకటి లేదా రెండేళ్ల పాటు పరుగులు సాధించలేకపోతే అతడిపై విమర్శలు చేయడం సరికాదంటూ అభిమానులు దీన్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది అలాగే జట్టును నడుపుతున్న వారికి ఆ ఆటగాడి అవసరం నానేత తెలుసు అంటూ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి మద్దతు పలికాడు అలాగే వన్డే సిరీస్ లో తాను పూర్వ కోహ్లీని చూస్తారంటూ ధీమా వ్యక్తం చేశాడు టీ ట్వంటీ తరహాల్లోనే ఇంగ్లాండ్తో జరిగే మూడు వన్డేల సిరీసులను రాణిస్తామని రోహిత్ పేర్కొన్నాడు